శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ పరిహారాలు పాటించి బయటికి వెళితే విశేషంగా అదృష్టం కలిసి వస్తుందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు భార్య తరపు బంధువుల రాకపోకల వల్ల మనసుకు ఉల్లాసము ఆనందం కలుగుతూ ఉంటుంది. అధికంగా సంతోషం కలుగుతుంది. శుభకార్యక్రమాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రయాణ లాభం ఉంటుంది. ప్రయాణాలు చేయటం ద్వారా ధనపరంగా విశేషంగా కలిసి వస్తుంది. ఈరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటకు వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి వృషభరాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు దైవదర్శనం మానసికంగా ప్రశాంతతను కలిగింపజేస్తుంది. వస్తు నష్టం ఉంటుంది. భార్యతో మాటామాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భార్యతో మాట్లాడేటప్పుడు, భార్యతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహనం రిపేర్లు జరిగే సూచనలు కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈశ్వరుణ్ణి తల పుష్పాలతో పూజించి కార్యనిమిత్తమై బయటకు వెళితే అనుకూల ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శత్రు జయం ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. దైవదర్శనం మానసికంగా ప్రశాంతతను కలిగింపజేస్తుంది. భక్తి భావనలు పెరుగుతాయి. ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సకల కార్యాల్లో జయం ఉంటుంది. ఏ వ్యాపారం ప్రారంభించినా సరే ఆ వ్యాపారంలో లాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈశ్వరుణ్ణి పసుపచ్చటి చామంతి పూలతో పూజించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. తప్పకుండా అనుకూల ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పనిలో అయినా లాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. శత్రు భయం ఉంటుంది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈశ్వరుణ్ణి తెల్ల పుష్పాలతో పూజించి కార్యనిమిత్తమై బయటకు వెళితే విశేషమైన శుభయోగం కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భార్య తరపు బంధువుల రాకపోకలు మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. మీకు శుభకార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మంచి కోసం ధనం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రయాణ లాభం ఉంటుంది. ప్రయాణాలు చేయడం ద్వారా ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు ఈశ్వరుణ్ణి ఎర్రటి పుష్పాలతో పూజించి కార్యనిమిత్తమై బయటకు వెళితే విశేషంగా యోగిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విందులు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కొన్ని విషయాల్లో మానసికంగా ఆందోళన ఉంటుంది. మీ మాటకి గౌరవం తగ్గే సూచనలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. దేవాలయ దర్శనం మానసికంగా ప్రశాంతతను కలిగింపజేస్తుంది. ఈశ్వరుణ్ణి చామంతి పూలతో పూజించి కార్యనిమిత్తమై బయటకు వెళితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి బంధువులతో గొడవలు విచారము కలిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యక్రమాలకు వెళతారు. దైవదర్శనం మానసికంగా ప్రశాంతతను కలిగింపజేస్తుంది. శుభకార్యక్రమంలో బంధువులను మిత్రులను కలుసుకోవటం వల్ల ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. ఈశ్వరుణ్ణి మల్లెపూలతో పూజించి కార్యనిమిత్తమై బయటకు వెళితే ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సకల కార్య జయం. ఏ పని తలపెట్టినా విజయమే కలుగుతుంది. నూతన స్త్రీల పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల పరిచయం మనసుకు ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అధిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మానసికంగా మాత్రం కొన్ని విషయాల్లో ఆందోళన ఎదుర్కొంటూ ఉంటారు. ఈశ్వరుణ్ణి ఎర్రటి గులాబీ పూలతో పూజించి కార్యనిమిత్తమై బయటకు వెళితే విశేషంగా యోగిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళు ఈరోజు ప్రయాణాల వల్ల బడలిక పొందుతూ ఉంటారు. మిత్రులతో గొడవలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దైవదర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన సంప్రదింపుల వల్ల ప్రయోజనాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈశ్వరుణ్ణి తెల్ల పుష్పాలతో పూజించి ఈశ్వరుడికి ఆవు పాలతో అభిషేకం చేసి కార్యనిమిత్తమై వెళితే విశేషంగా యోగిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో విజయం కలిగే సూచనలు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దైవదర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించి కార్యనిమిత్తమై బయటికి వెళితే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి దైవదర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. కొన్ని వస్తువులు పోగొట్టుకోవటానికి కూడా ఈరోజు అవకాశం ఉంది కాబట్టి వస్తువుల పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి. అలసట పెరుగుతూ ఉంటుంది. ఏ ఒక్కరూ కూడా మీ మాట ప్రకారం నడుచుకోరు. అయినప్పటికీ స్థిరంగా నిలబడే ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం. నల్ల నువ్వులు కలిపిన పాలతో ఈశ్వరుడికి అభిషేకం చేసి కార్యనిమిత్తమై బయటికి వెళితే విశేషంగా యోగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మీనరాశి.
మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆలయ దర్శనం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ప్రతి పనిలో కూడా అధిక లాభం ఉంటుంది. ఏ పని కూడా ఊహించిన విధంగా మాత్రం పూర్తి కాదు. ప్రతి పనిలో కూడా విజయం సాధించినప్పటికీ అవరోధాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ అవరోధాల నుంచి బయటపడాలంటే ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి. తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ రేపటి దినఫలం కార్యక్రమంలో కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ దినఫలాలను బట్టి ప్రత్యేకమైన పరిహారం ఏంటో తెలుసుకొని ఆ పరిహారం చేసుకొని అదృష్టాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. విశేషమైన అదృష్ట యోగాన్ని సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.